దీన్ని కూడా లేపుకెళ్ళిపోరా, అప్పటికైనా బుద్ధి రా దీనికి. లాడ్జీలో రూమ్లైనా బుక్ చేయనా? సార్ మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్ళచ్చు. చూస్తున్నారు ఈ ఊర్లో ప్రతి ఇంచి మా వాడికి తెలుసండి. వాళ్ళని వెతకడంలో మా వాడు మీకు హెల్ప్ చేస్తాడు. వాళ్ళు పారిపోవడానికి హెల్ప్ చేసింది కూడా మీ అబ్బాయే. నిజమా? అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తావు, ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నావు. మీ ఆలోచన బాగుందిరా, నిన్నేమో అనుకున్నాను. భలేవాడిరా. ఆ రోజు నువ్వే కదా వచ్చావు. ఇలాగే చెప్పకుండా అబ్బాయిని తీసుకెళ్ళావా? నీ కాఫీ కట్. అన్నయ్య గారు, ఇది మీ ఇల్లు అనుకోండి, మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. అయినా మీ అమ్మాయి వెళ్ళింది మా అబ్బాయితో కాదు కదా. వాడితో వెళ్ళుంటే వాడిని పట్టుకోవడం మీ వల్ల కాదు, ఎందుకంటే కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవా. అమ్మా నోరు మూసుకోరా. అవునరా, నువ్వు 10 నిమిషాలు కూడా కుదురుగా ఒక చోట కూర్చోవు. అలాంటిది 20 రోజులు ఒకే చోట కూర్చున్నావంటే ఏదో ఉండి ఉంటుంది. ఏమిట్రా విషయం? అమ్మా నోరు మూసుకు లోపలికి వెళ్ళు, వెళ్ళి మీ తయారు బాటలు చూడు. సర్లే వెళ్ళు. నూరామా బందీల దొడ్లో దొన్నపోతులు వేసినట్టు ఇల్లందరినీ తీసుకొచ్చి ఎక్కడ అమ్మాయిని లేపు పోరా అంటే ఇంటికి తీసుకొచ్చి పెట్టామంటరా? ఆ అమ్మాయి ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే కదరా. మా ఇంట్లోనే అనుకున్నా, మీ ఇంట్లో కూడా ఉందా? మళ్ళా కట్టేసావు, చూస్తే బాగోదు. తీ రావట్లేదు. కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టిందా? ఎందుకు కట్టేశారు? చూసావా, భయం. ఒక్కడనే కొడుకునే మనం ఆ కుదురుగా ఒకే చోట ఉండలేం, అందుకే. మీ అమ్మగారు చెప్పినట్టు ఉండొచ్చు కదా. నాకు భయం. చిన్నప్పుడు ఇక్కడే ఒకరోజు ఆడుకుంటూ ఉంటే నాన్నగారు పోయారని తెలిసింది. ఇల్లంతా ఒకటే ఏడుపులు. చూడలేకపోయాను, చాలా భయం వేసింది, తట్టుకోలేక పారిపోయాను. అప్పటి నుంచి కదలకుండా ఒకే చోట ఉంటే ఏదైనా చెడు జరుగుద్దేమో అని భయం. పారిపోయేవాడిని, అమ్మ తీసుకొచ్చి కట్టేసేది, మళ్ళీ పారిపోయేవాడిని. భయాన్ని మర్చిపోతానికి ఆనందాన్ని ఎత్తుకుంటూ పరిగెడుతూనే ఉన్నాను. అలా నేను సంతోషపెట్టిన ప్రతి ఒక్క విషయం గురించి నేను పరిగెడుతూనే ఉన్నాను, పరిగెడుతూనే ఉన్నాను, పరిగెడుతూనే ఉన్నాను. కానీ మొదటిసారిగా ఆగాను. నేను చూశాకే ఇంకా పరిగెత్తాల్సిన అవసరం అనిపించలేదు. అది ప్రేమ ఏమో నాకు తెలీదు. నీకు తెలియకుండానే నువ్వు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నావు, అందుకే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీతోనే ఉన్నాను. నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోలేను, నిన్ను వదలను. మళ్ళీ ఆడి గురించి ఆలోచించేలా చేస్తాడరా. మన కృష్ణ గారు మా ఊరుడు కదా. హైదరాబాద్ ఫ్రీగా చూసేస్తున్నావు రే దేపత. ఇంకోసారి కుమ్మించుకో, బొంబాయి కూడా శుద్ధి కానీ. చిన్నబాయ్
అమ్మాయి మనతో వద్దు, ఇక్కడ ఉండే దా. రే ఇవాళకి మీరు వెళ్ళిపోండిరా, నేనేదో ఒకటి చెప్పుండి పోతాను. అందులోనూ మీనా కూడా ఏమంటలేదురా, నేను కొంచెం బాగా ట్రై చేసుకోలే సరేనా. ఎక్కారా అందరూ? రా సార్, ఈ ఒక్కరోజుకు నన్ను వదిలేయండి సార్. కాదు సార్, రేపు నుంచి వచ్చేస్తాను సార్. వీళ్ళు తీసుకెళ్ళి సార్, వీళ్ళకి హైదరాబాద్ బాగా తెలుసు. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, ఆ అమ్మకి హెల్ప్ చేయాలి సార్. ఏమొద్దు, నేను అడిగానా, నువ్వు వెళ్ళు, వెళ్ళరా. అమ్మా ఏంటి నువ్వు, ఎప్పుడు ఇంట్లో ఉండమని నువ్వే కదా చెప్తూ ఉంటావు. ఏదో ప్రేమతో ఉండి నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా. ప్రేమ విషయం తెలిసే చెప్తున్నాను, వెళ్ళరా వెళ్ళరా. ఆడొక్కడిని మాత్రమే రమ్మని చెప్పు. రే రా, తోల తీరే. వస్తాను సార్. ఛా, ప్లాన్ అంతా చెడగొట్టింది. రే త్వరగా ఎక్కండి బయట. హలో, లాడ్జ్ అదే. వాళ్ళ 5 రోజులుగా ఇదే లాడ్జిలో ఉన్నారంటనే. అరే అన్నా, వచ్చి రూమ్ అడిగితే అడ్వాన్స్ లేకుండా రూమ్ ఇచ్చిన, కిరాయి లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు, ఏం పైసలు అడగవుతా? క్యా బాత్కర్, ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ పిల్లలు ఇక్కడికి వస్తానండి. హలో, నేను కృష్ణని మాట్లాడతాను. మన బాబు గారు ఎక్కడ? అది మా వాళ్ళు సుబ్బలక్ష్మితో తను చేసిన తప్పని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్. రే ఇప్పుడు ఎక్కడున్నారా? వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మీ నాన్న ఎక్కడ? వచ్చినా పోతావు, చూసుకుని పోరా. పోయే కాలం రాలేదా సార్? సార్ సార్, ఏంటి సార్ ఇది? మీరు ఎంత చేశాంట్రా? నా కూతురు ఉండాల్సిన చోట రాది, కళ్ళు మూసుకుని సుఖంగా బ్రతకాల్సిన చోటుకు పంపాలనుకున్నాను. కళ్ళతో కూడా చూడలేని చోటు. ఏ తండ్రి కూడా తట్టుకోలేడ్రా. నీకు తెలుసా, 22 ఏళ్ల క్రితం మొండోడిని మొరటోడిని పెళ్ళి పెళ్ళం ఏది మార్చలేదు నన్ను. కూతురు పుట్టిందిరా సుబ్బలక్ష్మి, ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో తెలుసా ఈ చేతులతో? అంతే జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది, మొత్తం మారిపోయాడు. డబ్బు సంపాదించాలనిపించింది, సంపాదించాను. పేరు బరువు ప్రతిష్ట గౌరవం ఆస్తి అంతస్తు అన్నీ సంపాదించాను. చుట్టూళ్ళందరినీ కలుపుకుపోయే గుణం వచ్చిందిరా నాకు, ఎందుకు తెలుసా? రేపు నాకేదన్నా అయితే ఇవన్నీ నా కూతుర్ని కాపాడతాయని. అలాంటిది ఎప్పుడో ఒక్కడు వచ్చి తన్నుకుపోయాడు.
రేమంటే ఇదేనారా? జేబులో 2,000 రూపాయలు ఉండవు, ఆడపిల్లని తీసుకెళ్ళిపోతారా? అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ అన్ని సహాయం చేస్తారు, అందులో మీకు హీరోయిజం. ఇప్పుడు ఎటో పంపించే ఎదురుతులుపుకున్నారు, మీ పని అయిపోయింది. కానీ ఇంకా అది నా కూతురయ్యా, నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు చెప్పు, నాకు చెప్పు, నా కూతురు కావాలి, నాకు చెప్పు, నాకు నా కూతురు కావాలి, ఎక్కడ నా కూతురు? కూతుర్ని కానీ పెంచి పెళ్లి చేసి ఆ బాధ్యత తీర్చుకునే ఆఖరి చివరి క్షణం ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా ఒక తండ్రికి? నీకు అర్థం కాదులే, పరువు పోయింది, గౌరవం పోయింది, అన్నీ పోయింది, 22 ఏళ్ళు పోయింది, అయినా బాధ లేదు. నాకు నా కూతురు కావాలి, నాకు నా కూతురు, నాకు నా కూతురు కావాలరా, నా కూతురు కావాలి. వచ్చాను కదరా, ఎతకేనా, అక్కడ రా, ఇక్కడ రా, ఎన్ని చోట్లకి వచ్చాను, ఏదో ఒక పిచ్చి ఆశ నా సుబ్బులక్ష్మి నాకు దొరుకుతుందని.